హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? సో మళ్ళీ నేను మా నాయనమ్మని తీసుకొని వచ్చేసాను. ఏంటంటే మా నాయనమ్మ ఇంట్లో ఊరికే కొబ్బరుత్తిగా వాడుంది. సో మా నాయనమ్మ ఒక క్రేజీ రెసిపీ చేసి చెప్తా అంది. సో ఏంటంటే ఊరికే చిన్నప్పుడు చేసి తినిపించేదంట, అస్సలు గుర్తులేదు మాకైతే. ఇప్పుడైతే ఖాళీ కదా, హాలిడేస్ ఉన్నాయి, సో నువ్వు సపోర్ట్ చేస్తే, హెల్ప్ చేస్తే మంచిగా చేసి చూపిస్తా అంది. సో ఏంటో చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ డిజైర్స్. నా పేరు అఖిల. సో ఏంటంటే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రింగింగ్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు మా పాత వీడియోస్ చూడకపోయింటే పైన ఐకాన్లో డిస్ప్లే అవుతున్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. సో మీరు కనుక మా ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ ఏం చేయాలి అనమ్మా? బెల్లం పెట్టాం పై మీద, నీళ్ళు పోసేసుకోవాలి సగం గ్లాసు. పోసుకొని గరిటతో తిప్పుకుంటా ఉండాలి. ఇంకో గరిటె. సో బెల్లం కరిగేదాకా మంచిగా తిప్పుకుంటూ ఉండాలంట. ఫస్ట్ బెల్లం పెట్టాము, 500 grams బెల్లం పెట్టాము స్టవ్ మీద. తర్వాత నీళ్ళు పోసాం. సో చూసారు కదా, మొత్తం బెల్లం కరిగిపోయింది. దాన్ని వడబోసుకుంటున్నాం మేము, ఎందుకంటే దుమ్ము ఉంటుంది బెల్లంలో. సో నీట్గా వడబోసుకోవాలి. సో నీట్గా బెల్లాన్ని వడబెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టాము. తర్వాత ఏం చేయాలి నాయనమ్మా? ఇకన్నా తర్వాత కొంచెం మరగనిచ్చి కొబ్బరి వేసేసుకోవాలి. వేసుకుని గంటతో తిప్పేసుకుంటాం. సో మనకి బెల్లం చాలా మంచిదన్నమాట, ఎందుకంటే దాంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అందుకే అందరు డాక్టర్స్ కూడా షుగర్ బదులు బెల్లం వాడమని సజెస్ట్ చేస్తుంటారు. సో మనం ఇప్పుడు వరకు అయితే మొత్తం బెల్లమే వాడతాము, తర్వాత షుగర్ యాడ్ చేసుకుందాం. మనం లాస్ట్ దానికి డిఫరెంట్గా షుగర్ యాడ్ చేసుకుంటామంట, చూద్దాం. బెల్లం దగ్గరికి వచ్చేసింది, అఖిల కొబ్బరి బొమ్మ వేసేస్తాం. 500 grams కి మేము 3 cups ఆఫ్ కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాము. మంచిగా తిప్పుకుంటూ ఉండాలి. ఇంకోనా సో కప్ సైజ్ చూడండి, అలా తిప్పుకుంటూ ఉండాలి, గట్టకోకుండా. 3 cups అరకిలో బెల్లానికి ఇట్లా యాడ్ చేసుకుంటా ఉండాలి, అది పట్టుకోక. సో ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలంట, గడ్డలు కట్టుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి సన్న సగ మీద. సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలంట. సో నానమ్మ వచ్చేసింది కదా ఇది గట్టిగా? వచ్చేసిందా? ఏంటది యాలకుల పొడి? కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి, చిటికెడు యాలకుల పొడి వేసుకొని. సగం స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. మనం తిప్పుకుంటున్నంతసేపు దాన్ని అడుగంట నీకుండా మంచిగా తిప్పుకోవాలన్నమాట సిమ్లో. ఓకే, సిమ్ ఆఫ్ చేసేస్తా. అయిపోయింది, ఇంకా దించుకొని లడ్డూలు కట్టుకుందాం మనం. సో ఏంటంటే చేతికి మంచిగా నెయ్యి నద్దుకొని, మన కొబ్బరి ఇది ఉంది కదా దాన్ని తీసుకోవాలి, తీసుకొని లడ్డు చేసుకోవచ్చు. నెయ్యి ఉంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. చిన్న సైజు కదా జల ఇంకా తగ్గి. ఓకే, సో నువ్వు కొంచెం. సో లడ్డు చేసేసుకుందాం. నానమ్మ ఇది కొబ్బరి లౌజ్, నార్మల్ కొబ్బరి లౌజ్ లాగే ఉంది కదా. మళ్ళీ ఇంకొక చక్కెర పోత ఇస్తాం. అవునా సార్? సో లడ్డు చేసుకున్న తర్వాత, సో చూసారు కదా మేము నీట్గా లడ్డూలు కట్టేసుకున్నాము. దాని తర్వాత ఏం చేయాలంటే, మనం ఒక బౌల్లో మంచిగా షుగర్ ఉంటుంది కదా, షుగర్ని మొత్తం మిక్సీ వేసుకోవాలి. 1 cup షుగర్ మొత్తం మిక్సీ చేసాము, 2 cups వేసాము షుగర్. నెక్స్ట్ పాలు యాడ్ చేసుకోవాలి. సో పాలు యాడ్ చేసుకొని కలపాలంట. ఇది ఎలా అవ్వాలి నానమ్మ, గట్టిగా అవ్వాలా మెత్తగా అవ్వాలి? గట్టిగా ఉండాలి, చక్కగా. సో ఇది పలచగా అయింది కదా నానమ్మ, షుగర్ యాడ్ చేసుకుందామా ఇంకో కప్పు? సో ఇది పలచగా అయింది, మేము ఇంకా షుగర్ యాడ్ చేస్తున్నాము, గట్టిగా ఉండాలంట. సో చూసారు కదా, కొన్ని పాలు యాడ్ చేసుకుంటేనే మొత్తము ఇది పలచగా అయిపోయింది. చూసుకొని యాడ్ చేసుకోవాలి పాలు, షుగర్ కదా.
ఇది కొంచెం మంచిగా కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్టు చేసాము. చపాతి పిండిలాగా అయ్యింది, ఇగోండి ఇలా పట్టుకుంటే ఇలా వస్తుంది లడ్డు చేయడానికి. నీట్గా చేతికి ఏం తీసుకుందాం అంటే నెయ్యి రాసుకుందాము. రాసుకొని ఒక బాల్ తీసుకుందాం, ఒక బాల్ తీసుకుందాం, మంచిగా చేతి నిండా స్ప్రెడ్ చేసుకుందాం. దీంట్లో మధ్యలో లడ్డు పట్టాలి, మన లడ్డు అంత మంచిగా స్ప్రెడ్ చేసుకొని. ఓ నేనే పెద్దగా చేసేసా లడ్డూలు, నానమ్మ చిన్నగా చేయాల్సింది అంటుంది. చేతి అంటుకోవట్లేదు ఇప్పుడు. సో మన లడ్డూని మధ్యలో పెడదాం. వెడల్పుగా తీసుకొని లడ్డు మధ్యలో పెట్టేద్దాం. ఇంకా లడ్డు మధ్యలో పెట్టి క్లోజ్ చేయాలి. సో ఎట్లా అవుతుందో క్లోజ్ చేసేద్దాం. కమ్ ఆన్, క్లోజ్ చేసేసి క్లోజ్ చేసేసాను. ఇక్కడ క్లోజ్ కాలేదు, క్లోజ్ చేసి మళ్ళీ లడ్డులాగా ఇలా అనుకోవాలి. చూసారు కదా నా లడ్డు అయిపోతుంది, చూడండి ఎంత మంచిగా ఉందో. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో లడ్డులు, స్నోబాల్స్ లెక్క ఉన్నాయి. తర్వాత మేము బాదం పప్పు ఇంకా జీడిపప్పుతో గార్నిష్ చేసాము దీన్ని. ఒకసారి టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. టూ కోటింగ్స్ మంచిగా ఉన్నాయి షుగర్తో. ఇది ఎంత టేస్టీ ఉందంటే అంత టేస్టీ ఉంది. ఇలా వాటర్ వస్తున్నాయి నోట్లో, సూపర్ ఉంది. అమ్మా బాగుంది, బాగుంటుంది తినేస్తా. సో బాయ్. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. రింగింగ్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. బాయ్ చెప్పు. థ్యాంక్ యూ అంట. బాయ్.